గెలుపు ఖాయమేనా జనసేనాని అడుగు జాడల్లో నడుస్తూ వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్న బత్తుల బలరామకృష్ణకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారా రాజకీయ సామాజిక ఆధ్యాత్మిక సేవలతో ప్రజలకు చేరువైన భత్తుల ధాటికి వైసీపీ సైకిల్ పార్టీలు కుదేలైపోతున్నాయా రాజానగరం రాజకీయాలు వేడెక్కాయి వైసీపీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా టీడీపీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పోటీ పడుతున్న పెందుర్తి వెంకటేష్కు ధీటుగా జనసేన నేత బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో దూసుకెళ్తున్నారు రాజానగరం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కుటుంబ సభ్యుడిలా బత్తుల బలరామకృష్ణ మారిపోయారు జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ ధాటికి అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు కుదేలయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది జక్కంపూడి కుటుంబానికి రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుండి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావుకి రాజకీయ ఉంది కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఆయన ఒక వెలుగు వెలిగారు వైఎస్సార్ కోటరీలో నేతగా ఉన్న ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మరణానంతరం రాజకీయ వారసుడిగా జక్కంపూడి రాజా రాజకీయాల్లో కొనసాగుతున్నారు రాజనగరం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన జక్కంపూడి రాజాకి ఆయన తండ్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావుకు పోలికే లేదని స్థానికులు అంటున్నారు జగ్గంపూడి రామ్మోహన్ రావు పరంపరను కొనసాగించడంలో రాజా విఫలమయ్యారని స్థానికులు అంటున్నారు రాజకీయ చక్రం తిప్పడంలోనూ పొలిటికల్ వ్యూహాలకు పదును పెట్టడంలోనూ తండ్రికి తగ్గ తనయుడు కాదని పార్టీ కార్యకర్తలు సైతం పెదవి విరుస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాజానగరం నుండి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన జక్కంపుడి రాజాపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి ఎమ్మెల్యేగా రాజా గెలవడానికి నిరంతరం కృషి చేసిన అభిమానులు కార్యకర్తలను ఆయన దూరం పెట్టారనే విమర్శలున్నాయి తన గెలుపుకు సహకరించిన వారిని పక్కనబెట్టిన రాజా బంధువర్గాన్ని చేరదీసి బినామీలుగా ప్రోత్సహిస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు కాంట్రాక్టులన్నీ బంధువులకే కట్టబెడుతున్నారని కార్యకర్తలు సైతం ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే రాజాకు బంధు ప్రీతి ఎక్కువని స్థానికులు విమర్శిస్తున్నారు స్థానికేతరులైన బంధువులకు ఆయన అప్పనంగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కన్సాల్లో అన్న పెట్టినట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు ఎమ్మెల్యే కోసం నిరంతరం కష్టపడిన వారికి ద్వితీయ శ్రేణి నాయకులకు బిల్లులు సరిగ్గా రాని నాడు నేడు పాఠశాలలు రైతు భరోసా కేంద్రాలు సచివాలయాల పనులు అంటగట్టారని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే రాజా బినామీలు నియోజకవర్గంలోని కొండలు గుట్టలు మాయం చేశారని ఆరోపణలున్నాయి రాజా ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలోని ఎనభై శాతం కొండలు గుట్టలు మాయమయ్యాయని అంటున్నారు నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ తవ్వి ఆ మట్టిని అమ్ముకుంటారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే రాజా ప్రకృతి వనరులను దోపిడీ చేసి బట్టీలకు నర్సరీలకు రియల్ ఎస్టేట్ వారికి అమ్ముతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు దళిత శిరోముండనం కేసులో ఎమ్మెల్యే రాజా అనుచరుల పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది జగనన్న కాలనీలు ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలోని అత్యధిక దోపిడీ ఈ నియోజకవర్గంలోనే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సుమారు ఆరు వందల ఎకరాల ఆవ భూములను బినామీ పేర్లతో అతి తక్కువ రేటుకు కొనుగోలు చేశారని విమర్శిస్తున్నారు ఆ భూముల్ని మూడు నాలుగు రెట్లు అధిక ధరతో ప్రభుత్వానికి అమ్మి రాష్ట్ర ఖజానా లూటీ చేశారని ఆరోపిస్తున్నారు ఇళ్ల స్థలాల కోసం అసైన్ భూములు వివాదాల్లో భూములను కొనిపించారని ఆరోపించారు ముప్పై శాతం ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదని ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విమర్శలున్నాయి అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే రాజాపై అభియోగాలున్నాయి డిస్ప్యూట్ ల్యాండ్స్ క్రిస్టియన్ మైనారిటీ సంస్థ భూములను అతి తక్కువ రేటుకే బినామీ పేర్లతో కొనుగోలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు పక్క రాష్ట్రంలో కూడా లిక్కర్ వ్యాపారాలు చేస్తున్నారని విమర్శలున్నాయి గ్రామాల్లో త్రాగునీరు రోడ్లు వీధి లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి గడప గడపకు ప్రభుత్వంలో దొంగలెక్కలు ప్రచారం చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు రాజాను ఎమ్మెల్యేగా గెలిపించి నిలువునా మోసపోయామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఎమ్మెల్యే అధికారానికి భయపడి స్థానికులు మౌనంగా ఉన్నామని అంటున్నారు టీడీపీ మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ కూడా అధికారంలో ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారని స్థానికులు విమర్శిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అక్రమాలను ప్రకృతి వనరుల దోపిడీని ఆసరాగా తీసుకున్న ఎమ్మెల్యే రాజా ఆ నెపంతో ఆయన్ని గుప్పెట్లో పెట్టుకుని నోటికి తాళం వేశారనే విమర్శలున్నాయి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సైతం ప్రకృతి వనరుల దోపిడీ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు పవర్ని ఎంజాయ్ చేసి పదవి పోగానే ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేస్తారని విమర్శిస్తున్నారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడిపై బహిరంగంగా విమర్శించడంపై ఆ పార్టీ అభిమానులు మండిపడ్డారు జగన్ రాజమండ్రికి వస్తున్న ముందు రోజున పెందుర్తి పార్టీకి రాజీనామా చేయడం టీడీపీ కేడర్లో తీవ్ర అసంతృప్తిని రేపింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి అధికార పార్టీతో కుమ్మక్కై నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై అక్రమాలపై గొంతెత్తట్లేదని స్థానికులు విమర్శిస్తున్నారు నా గురించి నువ్వు ప్రశ్నించొద్దు నీ గురించి నేను ప్రశ్నించొద్దు అన్న విధంగా వీరి వైఖరి ఉందని ఆరోపిస్తున్నారు నియోజకవర్గంలో వందల కోట్ల దోపిడీ ప్రకృతి వనరుల ధ్వంసం అవుతున్నప్పటికీ ఏమాత్రం నోరు మెదపకుండా గమ్ముగా ఉన్న వైనంపై మండిపడుతున్నారు రాజనగరానికి పెందుర్తి వెంకటేష్ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఎలాంటి అభివృద్ధి చేయలేదు త్రాగునీరు డ్రైనేజీ రోడ్ల సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయి అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేను ప్రశ్నించడం లేదు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో టీడీపీ నాయకుడికి లోపాయికారి పొత్తు ఉందనే విమర్శలున్నాయి జగన్ అధికారంలోకి రాగానే పెందుర్తి తన కుమారుడితో కలిసి సీఎంను కలవడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఉంటే టికెట్ రాదనే విషయం గ్రహించిన పెందుర్తి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నాని ద్వారా ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నించారు అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పెందుర్తి వెంకటేష్ల మధ్య రహస్య ఒప్పందాలను జగన్మోహన్ రెడ్డికి పార్టీలోని కీలక నాయకుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయనకు వైసీపీలో చోటు దక్కలేదు వైసీపీలో ఎంట్రీ లేకపోవడంతో టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం పెందుర్తి ప్రయత్నిస్తున్నారు అయితే టీడీపీలో ఆయనకు పూర్తి వ్యతిరేకత ఉంది ఊసర వెళ్లి పెందుర్తి మాకొద్దు అంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు ఒకవేళ టీడీపీ జనసేన పొత్తుంటే జనసేన నేత బత్తుల బలరామకృష్ణ అఖండ మెజారిటీతో గెలుస్తారని అంటున్నారు అదే విషయాన్ని టీడీపీ రాష్ట్ర నాయకులకు స్థానిక నేతలు లేఖ రాశారని సమాచారం అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ పెందుర్తి వెంకటేష్ కు టీడీపీ టికెట్ లభిస్తే వైఎస్ఆర్ సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే జెక్కంపూడి రాజా ఈజీగా గెలుస్తారని హెచ్చరిస్తున్నారు రాజానగరం నియోజకవర్గంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు బత్తుల బలరామకృష్ణ స్వయం కృషితో పారిశ్రామికవేత్తగా ఎదిగారు వ్యాపారాన్ని దేశం నలుమూలలా విస్తరించారు విదేశాల్లోనూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు బత్తుల బలరామకృష్ణ సంస్థల్లో సుమారు యాభై వేల మందికి పైగా ఉద్యోగులున్నారు రాజకీయాల్లో అడుగు నుంచి బత్తుల బలరామకృష్ణ జనం కోసం జనసేన మహాపాదయాత్ర పేరుతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి స్థానికులతో మమేకమవుతున్నారు ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ సృష్టించుకున్నారు బత్తుల బలరామకృష్ణ జనసేనలో చేరిన తర్వాత ఆయన వెంట ముప్పై వేలకు పైగా కార్యకర్తలు జనసేన కండువా కప్పుకున్నారు రాష్ట్రంలోని అత్యధికంగా ఇరవై ఏడు వేలకు పైగా జనసేన క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నారు నియోజకవర్గంలో భత్తుల బలరామకృష్ణ దూకుడు చూసి ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుడుతోంది పారిశ్రామికవేత్త భత్తుల బలరామకృష్ణ వ్యక్తిగతంగా భక్తుడు మతాలకు అతీతంగా తన సొంత నిధులతో ఐదుకు పైగా చర్చిలు ఓంశక్తి పీఠం పేరుతో యాభై నాలుగు దేవాలయాల సముదాయాన్ని నిర్మించారు ప్రజల ఆరోగ్య సమస్యలపై జనసేన నేత భత్తుల బలరామకృష్ణ స్పందించారు మూడు మండలాలకు నాలుగు అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేశారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు స్థానికంగా ప్రతిరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న బత్తుల బలరామకృష్ణ పట్ల ప్రజలు ఎంతో ఆదరణ కురిపిస్తున్నారు అధికార పార్టీ నాయకుల ఆగడాలపై నిరంతరం పోరాటం చేస్తున్న భత్తుల అనేక ఇబ్బందులు వస్తున్నాయని సమాచారం